ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రంలో మరి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ముఖ్యమంత్రి కింద వ్యవహరించిన వ్యక్తి నిన్న సెల్ఫీ ఛాలెంజ్ అని అంటా ఉన్నాడు ఆ సెల్ఫీ ఛాలెంజ్ వెళ్ళి ఆ టిట్కో హౌసెస్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోటోలు దిగేసి సెల్ఫీ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరేం కట్టారు మేమేం కట్టారు ఒకసారి చూసుకుందామని ఆయన చెప్తా ఉన్నాడు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఆయన ఏం చెప్పాడు తెలుగుదేశం మా ప్రభుత్వంలో పదకొండు లక్షల ఇల్లులు నిర్మాణం ఇది పదకొండు లక్షల ఇల్లులా తెలుగుదేశము అది వాళ్ళు ఉన్న పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో చూశాను పదకొండు లక్షలు ఇల్లులు కట్టారంట వాళ్ళ హయామంలో మీరే కనుక పదకొండు లక్షలు ఇల్లులు కడితే నేను రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాను రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మీరు పదకొండు లక్షల ఇల్లులు చూపిస్తే కనుక మళ్ళీ ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు టిట్కో ఇల్లులు అంటే ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి ఈ టిట్కో ఇల్లులేమి ఏమి ఉచితంగా ఇవ్వట్లా బ్యాంక్ అప్పుతో ఇస్తూ ఉన్నారనేది మర్చిపోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఇవాళ జగనన్న కాలనీలు అంటే స్థలంతో పాటు ఉచితంగా ఇచ్చే హౌసెస్ ఇవన్నీ కూడా తేడా గమనించి మనం కోరుతా ఉన్నాం ఒక్కొక్కళ్ళకి ఇరవై సంవత్సరాల పాటు అప్పు ఉంటుంది ఈ టిట్కో ఇల్లులు మూడు వందల చదరపు అడుగుల్లో అయితే అది పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం ఇప్పుడు మన ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ టిట్కో హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో ప్రారంభమైందో దాన్ని పూర్తిగా ఒక రూపాయికి ఇస్తూ ఉన్నాం రెండోది ఏదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉందో అది యాభై వేలు అప్ రెంట్ కట్టాల్సింది పాతిక వేలు కట్టించుకుంటా ఉన్నాం పాతిక వేలు రిబేట్ ఇచ్చేసాం పూర్తిగా ప్రభుత్వం భరిస్తూ ఉంది జగనన్న ప్రభుత్వం భరిస్తూ ఉంది నాలుగు వందల పాతిక స్క్వేర్ ఫీట్కి సంబంధించి లక్ష రూపాయలు కట్టాల్సింది యాభై వేలు రిబేట్ ఇచ్చేశారు యాభై వేలే ప్రభుత్వం కట్టించుకుంటా ఉంది ఇది ఒక్కసారి గమనించి మనం కోరుతా ఉన్నా ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయామంలో రెండు లక్షల ఇల్లులు కట్టేదానికి ప్రయత్నం చేశారు ఆ రెండు లక్షల ఇల్లులు టిట్కో హౌసెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు లక్షల టిట్కో హౌసెస్ ఇల్లులు పూర్తి చేశారని అడుగుతా ఉన్నా దానికి సంబంధించి బకాయిలు మీరు ఎంత మిగిల్చారు సుమారుగా మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు జగనన్న ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించింది జనరల్గా ఎక్కడైనా చదరపు అడుగు వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందలు పన్నెండు వందలు మ్యాక్సిమం ఈ టిట్కో హౌసెస్కి సంబంధించి మీరు దానికి మూడు రెట్లు కాంట్రాక్టర్తో బేరసారాలు చేసుకుని త్రీ టైమ్స్ అంటే వెయ్యి రూపాయలు అక్కడ మూడు వేల రూపాయలు అక్కడ ఆ డబ్బులేమో మళ్ళీ సేమ్ ఈ తండ్రి కొడుకులకి ఇద్దరికి ఖాతాల్లోకి సూట్ కేసులు వెనక్కి ఇంటికి పంపించే కార్యక్రమం ఎవరికి తెలియదు ఇవన్నీను ఇవాళ టిట్కో హౌసెస్ అనేది కేంద్ర ప్రభుత్వము వాళ్ళ అప్రెంట్ మనీ ఈచ్ బెనిఫిషరీకి లక్ష యాభై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దాని తర్వాత మిగతా డబ్బులు ఏదైతే ఖర్చు అవుతూ ఉందో ఒక మూడు లక్షలో మూడున్నర లక్షలో మిగతా ఖర్చు అవుతూ ఉందో అది అప్పు బెనిఫిషరీ కట్టుకోవాలంటే ప్రజలు కట్టుకోవాలి ఎవరికైతే వస్తుందో ఇది ఎవ్వరు కూడా మర్చిపోవద్దని తెలియపరుస్తూ ఉన్నా